हाय फ्रेंड्स, वेलकम टू मही टेक इन्फो। नेनु महेंद्र। फ्रेंड्स, ईरोजु ई वीडियोलो नेनु मीकु ओक मंची हैप्पी बर्थडे वाट्सएप स्टेटस वीडियो अनेदी एला क्रिएट चेसुकुंटारो चेप्तानु। ई स्टाइल गानी ई डिजाइन गानी मीकु चाला बागा नच्चुतुंदी। मीकु नच्चिन 5 फोटोस पेट्टुकोनी मीकु नच्चिन वाळ्ळ पेरु पेट्टुकोनी अद्भुतमैन हैप्पी बर्थडे वीडियो अयिते वितिन मिनट्स लो क्रिएट चेसुकोवच्चु। मीरु वीडियोनी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। चाला ईजीगा सिंपल गा कैन मास्टर लोनी एला क्रिएट चेसुकुंटारो एक्सप्लेन चेस्तानु। नेनु वाडिन प्रति फाइल नी कूडा मीकु डिस्क्रिप्शन लो टेंप्लेट डाउनलोड लिंक अनि దాని పైన క్లిక్ చేసి అన్ని ఫైల్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇదే టెంప్లెట్ కి ఒక మంచి సాంగ్ పెట్టాను, ఏం వయసో ఏమో గాని అని. అదే సాంగ్ మీకు కావాలనుకోండి, డిస్క్రిప్షన్ లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను, దాని పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ సాంగ్ ని నేను క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, చాలా మంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. మీరు కూడా ఒకరోజు ముందే తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర అని ఉంటుంది. ఓకేనా? మీరు మహీ టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేసినా కూడా మన వీడియోస్ అయితే వస్తాయి. మన ప్రొఫైల్ లోకి వచ్చేసి ఫాలో చేసేయండి. ఇప్పుడైతే డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో మీకు డెమో కూడా నార్మల్ మ్యూజిక్తో అయితే వినిపిస్తాను, ఎందుకంటే ఒక లవ్ సాంగ్ అయితే వినిపిద్దాం అనుకున్నాను, లేదంటే హ్యాపీ బర్త్డే సాంగ్ వినిపిద్దాం అనుకున్నాను. కానీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని మీకు నార్మల్ మ్యూజిక్ అయితే వినిపిస్తున్నాను. మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఆ సాంగ్ విని ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. కానీ మంచి సాంగ్ పెట్టుకుంటే మీకు ఒక మంచి ఫీలింగ్ అయితే కూడా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మీకు నచ్చిన 5 ఫోటోస్ పెట్టుకొని, మీకు నచ్చిన వాళ్ళ పేరు పెట్టుకొని, ఇక్కడ హ్యాపీ బర్త్డే డియర్ అని పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ దగ్గర కంపల్సరిగా కైన్ మాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే మీరు యూట్యూబ్లోకి వచ్చేసి సెర్చ్లో మహీ ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్ అని సెర్చ్ చేయండి. మన సెకండ్ ఛానల్ వస్తుంది, అందులో మీకు ప్లేలిస్ట్ అని ఉంటుంది. అందులోకి వెళ్తే కైన్ మాస్టర్ ప్రో డౌన్లోడ్ అని ఉంటుంది. అందులో మీకు అన్ని వెర్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏ వెర్షన్ కావాలో ఆ వీడియోని చూసి నేను ఆ వీడియోలో చెప్పిన విధంగా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి మీ తరపున, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి టెంప్లెట్స్, కొత్త కొత్త టెంప్లెట్స్ అయితే మీకోసం డిజైన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఎక్స్పెక్ట్ రేషియో అవుతుంది, 16:9 ఎక్స్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి, బ్యాక్గ్రౌండ్ పైన టచ్ చేసి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. నేను టెంప్లెట్ని అయితే మీకు 36 సెకండ్స్ వరకు డిజైన్ చేశాను, అది మీ ఇష్టం. కానీ నేనైతే 28 సెకండ్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. సో మీకు కావాలంటే 30 సెకండ్స్ పెట్టుకోవచ్చు, 36 సెకండ్స్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఎగ్జాంపుల్ నేనైతే 28 సెకండ్స్ పెట్టాను. తర్వాత లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్లోంచి ఆ యొక్క టెంప్లెట్ని ఇక్కడికి తీసుకోండి. ఈ విధంగా తీసుకోండి, ఇలా వస్తుంది. మీకు కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకొని మీరు టైం లైన్ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి 1 సెకండ్ వరకు ఇలా మూవ్ చేసి ఇద్దరికి ఏం చేస్తారంటే, ఈ మీరు పెట్టుకున్న టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని కత్తెర సింబల్ ఉంటుంది పైన, దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ది ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడర్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి, కట్ అయిపోతుంది. మళ్ళీ ఇదే టెంప్లెట్ని నొక్కి పెడితే వైబ్రేషన్ వస్తుంది, ఇలా ముందుకు లాగండి. సో ఇప్పుడు మీకు ఏంటంటే ప్లే చేస్తే ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా ప్లే అవుతుంది. సో నేను ప్లే చేస్తాను, చూడండి ఈ విధంగా ప్లే అవుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇక్కడ మీకు క్రోమా కీ అని ఉంటుంది, దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ చేయండి. కింద కీ కలర్ అని ఉంటుంది, ఇక్కడ మీరు గ్రీన్ సెట్ చేసుకోండి. ఓకేనా? సెట్ చేసుకొని పైన ఓకే చేసేయండి. ఈ విధంగా వస్తుంది. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. ఇప్పుడు మొత్తం అందరి ఫోటోస్ పెట్టుకుందాం. ఆ తర్వాత మనం ఏంటంటే నార్మల్గా ఇంక వేరే అయితే ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం పెద్దగా చేసి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ టచ్ చేశాను. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఈ ఫోటో
ఆఫ్ సైజ్ నేను ఇప్పుడు టైం లైన్ జూమ్ అవుట్ చేసి ఈ 28 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకుంటున్నాను. మీరు 30 సెకండ్స్ పెట్టుకుంటే అక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. తర్వాత ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ వాల్యూ పెంచండి, చూడటానికి చాలా బాగుంటుంది. పైన టిక్ మార్క్, మళ్ళీ లేయర్ మీడియా. సో మళ్ళీ మీరు ఎక్కడికైతే మీ ఫొటోస్ ఉన్నాయో ఈ విధంగా ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, దీన్ని ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఇలా తీసుకొచ్చి ఈ ఫ్రేమ్ దగ్గర పెట్టి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఇలా పర్ఫెక్ట్గా ఫోటోని చిన్నగా చేసుకొని ఇందులో ఇక్కడికి సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసి కిందకి రండి. కిందకు వస్తే మీకు క్రాపింగ్ అని ఉంటుంది. ఈ క్రాపింగ్ ఏంటంటే ఇక్కడ వరకు ఫ్రేమ్ వరకు క్రాప్ చేసి పైన టిక్ మార్క్. సో అంతే. ఇప్పుడు దీన్ని కూడా ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో ఈ విధంగా డ్రాగ్ చేసి మళ్ళీ ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దీంట్లో కలర్ వాల్యూ అండ్ బ్రైట్నెస్ కొంచెం పెంచుకోండి. సో ఎందుకంటే ఫోటో అనేది చాలా బాగా కనపడుతుంది కాబట్టి అందుకోసం. పైన టిక్ మార్క్, ఓకేనా? మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మళ్ళీ మీరు ఇంకెవరి ఫోటో అయితే పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటో ఇంకొకటి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది, దీన్ని కొంచెం రొటేట్ చేసి ఈ ఫ్రేమ్ దగ్గరకు తీసుకురండి. 3 డాట్స్ పైన టచ్ చేయండి, సెండ్ టు బ్యాక్ టచ్ చేయండి. బ్యాక్ వెళ్ళిపోతుంది, కొంచెం రొటేట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చిన్నగా చేసి ఇలా కరెక్ట్గా ఈ ఫ్రేమ్లో సెట్ చేసుకొని కిందకు రండి. కిందకు వస్తే మీకు మళ్ళీ క్రాపింగ్ అని ఉంటుంది, దీన్ని కూడా ఫ్రేమ్ వరకు ఇలా క్రాప్ చేసేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ ఇలా కిందకు వస్తే మీకు అదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ వాల్యూ పెంచుకోండి, బ్రైట్నెస్ కలర్ వాల్యూ పెంచుకొని పైన టిక్ మార్క్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మళ్ళీ మీరు ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదా మల్టిపుల్ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పండి బ్రదర్ అని. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం రొటేట్ చేసి ఇలా కిందకి లవ్ సింబల్ దగ్గరకు తీసుకొచ్చి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి మీరు ఏం చేస్తారంటే కొంచెం చిన్నగా చేసుకోండి. ఈ లవ్ సింబల్లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వరకు ఈ విధంగా చేసుకొని, సో దీన్ని కూడా ఏం చేస్తారంటే ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో సేమ్ కలర్ వాల్యూ బ్రైట్నెస్ పైన టిక్ మార్క్. ఓకే, మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాం కదా, లేయర్ మీడియా. మళ్ళీ మీరు ఇంకొకళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఏంటంటే ఫొటోస్ పెట్టుకోవాలి కాబట్టి, సో ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేసి ఇలా సింబల్ దగ్గరకు తీసుకొచ్చి 3 డాట్స్ పైన టచ్ చేసి సెండ్ టు బ్యాక్. సో మళ్ళీ దీన్ని కొంచెం చిన్నగా చేసుకొని పర్ఫెక్ట్గా దీ గళ్ళోకి తీసుకొచ్చేసి ఇక్కడికి పెట్టేసి కిందకి రండి. అడ్జస్ట్మెంట్, కలర్ వాల్యూ, కొంచెం బ్రైట్నెస్. మీ ఫోటో మంచిగా ఉంటే అవసరం లేదు, డల్గా ఉంటే మాత్రమే ఇలాంటి అడ్జస్ట్మెంట్లు అయితే మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఈ విధంగా ఫ్రంట్కి వచ్చేసాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు కదా ఈ పేపర్ ఇమేజ్ ఇన్స్పెక్టర్కి సంబంధించింది, దీన్ని ఇక్కడికి ఈ విధంగా పెట్టండి. పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టి కొంచెం పెద్దగా చేసుకోండి, ఎందుకంటే దీంట్లో మీకు నచ్చిన అంటే మీ డియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ పేరుని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ ఏం చేస్తారు, లేయర్ మీడియా మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఉంటారు కదా హ్యాపీ బర్త్డే డియర్ అని, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లో, సో దీన్ని సెట్ చేయండి ఇక్కడికి. ఈ విధంగా సెట్ చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసేయండి. మీకు లాస్ట్లో ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే చెప్తూ ఉంటాను, చూడండి. సో హ్యాపీ బర్త్డే డియర్ కూడా కంప్లీట్ అయింది. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. సో మళ్ళీ డిస్క్రిప్షన్లోకి వచ్చేసి డౌన్లోడ్ చేసుకుంటారు కదా హ్యాపీ బర్త్డే ఇమేజ్ అని, దీన్ని తీసుకోండి. ఈ ఇమేజెస్ అన్నీ కూడా నేను పిక్సెల్ ల్యాబ్లోనే క్రియేట్ చేస్తాను. సో ఫ్రీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ డిజైన్ చేసుకుంటాను ఉంటాను, ఓకేనా? సో ఇక్కడ పెట్టేసి దీని కూడా ఎండింగ్ వరకు ఇలా డ్రాగ్ చేస్తూ ఉండండి. దీని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి. ఓకే, ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను, ఫస్ట్కి వచ్చాను. మళ్ళీ ఇదే హ్యాపీ బర్త్డే పైన సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ పైన టచ్ చేసి డూప్లికేట్ అని ఉంటుంది, దీన్ని టచ్ చేసి మళ్ళీ అదే డూప్లికేట్ ఈ యొక్క పిఎన్జీ పైన సెలెక్ట్ చేసుకొని ఈ హ్యాపీ బర్త్డే అనేది దాన్ని తీసుకొచ్చి ఈ మూలకి పెట్టండి. సో మూడు మొత్తం టోటల్లీ 3 హ్యాపీ బర్త్డేస్ పెట్టేశాం. ఇప్పుడు ఎవరి పేరు అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పేరుని ఇక్కడికి మెన్షన్ చేద్దాం, ఓకేనా? దానికోసం ఏం చేస్తారంటే మీరు ఫస్ట్కి వచ్చేయండి. అవసరమైతే మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తా చూడండి, మీరు ఈ గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్రోమాకీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు, కావాలంటే మీ యొక్క క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు వెనక్కి ముందుకి జరుపుకొని, ఓకేనా? సో మీకు అడ్జస్ట్ అవ్వకపోతే చెప్తున్నాను, ఇలా వెనక్కి ముందుకు జరుపుకుంటే క్వాలిటీ అయితే చేంజ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత పైన టిక్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళ పేరు అయితే రాయండి. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ అమ్ములు అని రాసి ఒక 2 ఈ యొక్క పిఎన్ అంటే ఎమోజీస్ అనేది పెట్టేశాను.
పెట్టేసిన తర్వాత పైన ఇక్కడ ఏ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. ఈ ఆండ్రాయిడ్లోనే మీకు నచ్చిన ఫాంట్ ఒకటి సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్, మళ్ళీ ఏం చేస్తారంటే మీ ఫేవరెట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్లోకి వచ్చేసి మీ ఫేవరెట్ కలర్ ఉంటుంది కదా దాని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందకి రండి. మీరు కైన్మాస్టర్ ప్రో 4.12.1 అబోవ్ పడితే మీకు ఈ అవుట్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసి ఈ కలర్ పైన సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. అవసరమైతే దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి వైట్ కలర్ని. చేసుకొని పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే అమ్ములుని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా తీసుకొచ్చి ఈ ఇంక్ స్ప్లెక్టర్ పేపర్ ఉంటుంది కదా, సో దీనిపైన ఈ విధంగా పెట్టండి. సో ఎందుకంటే వాళ్ళ పేరు అనేది అక్కడ పెడితే మనకి ఏంటంటే వాళ్ళకి మనం సో విష్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు మనమైతే ఓన్లీ ఇప్పుడు క్రియేట్ చేయటం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు దీనికి మనం ఏంటంటే లైట్ ఎఫెక్ట్ పెట్టుకోవాలి. దానికోసం లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా ఈ లైటింగ్కి సంబంధించిన వీడియో, దీన్ని ఇక్కడికి తీసుకోండి. దీని వాల్యూమ్ పైన టచ్ చేసి ఫస్ట్ ఏం చేస్తారని సౌండ్ తగ్గించండి. పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ సింబల్ అంటారు కత్తెర పక్కన ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. కిందకు వస్తే మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని. చాలామందికి బ్లెండింగ్ అప్లై అవ్వట్లేదు అంటున్నారు. ఫ్రెండ్స్ మీరు ప్లేస్టోర్ లేదా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు అప్లై అవ్వట్లేదు. ప్లేస్టోర్లోది మీకు ఒకవేళ ప్రీమియం వెర్షన్ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే లింక్ అయితే మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. బ్లెండింగ్లో మీరు స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్, మళ్ళీ ఇదే కలర్ వీడియో పైన సెలెక్ట్ చేసుకొని కిందకు రండి. కిందకు వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, కలర్ పూర్తిగా పెంచండి. లైటింగ్ మాత్రం ఇరగదీస్తుంది వీడియోలో. ఇప్పుడు ప్లే చేస్తే చూడండి మీకు ఈ లైటింగ్ కానీ ఈ ఫోటో ఎఫెక్ట్ కానీ మీకు అయితే అదిరిపోయేలా ఉంటుంది. సో క్రియేట్ చేయడం కంప్లీట్. దీనికి ఒక్క బోర్డర్ తగిలిస్తే ఇంకా మాత్రం సూపర్ ఉంటుంది. లేయర్ పైన టచ్ చేసి మీడియో పైన టచ్ చేసి మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న 16:9 ఆస్పెక్ట్ రేషియో బోర్డర్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది మీకు కత్తి పక్కన స్ప్లిట్ సింబల్ అంటారు, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే వైట్ బోర్డర్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఎంతవరకు వీడియో పెట్టుకుంటే అంతవరకు డ్రాగ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మీకు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక సాంగ్ వాడాను, ఏం వయసో ఏమో కానీ చెప్పకుండా వస్తుంది అని. సో ఆ సాంగ్ మీకు కావాలనుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన సాంగ్ అయినా పెట్టుకోవచ్చు, నేను ఇచ్చిన సాంగ్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీకు నచ్చిన మీ ఫేవరెట్ సాంగ్ ఏ ఫోల్డర్లో ఉందో సెలెక్ట్ చేసుకొని దీనిపైన టచ్ చేసి ప్లస్ పైన టచ్ చేయండి. ఎగ్జాంపుల్ దీనిపైన టచ్ చేసి ప్లస్ పైన టచ్ చేయండి, అంతే ఆ సాంగ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ప్లే చేశారనుకోండి మీకైతే ఈ సాంగ్తో కలిపి ఈ టెంప్లెట్ అయితే ప్లే అవుతూ ఉంటుంది, అద్భుతంగా అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకొని స్టేటస్ కింద పెట్టుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో ఫేస్బుక్లో పెడితే క్వాలిటీ మిస్ అవుతుందని. అది మన కైన్మాస్టర్ ప్రాబ్లం కాదు, మన ఫోన్ ప్రాబ్లం కాదు. వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు కంప్రెస్ చేసి క్వాలిటీని అయితే లెస్ చేస్తున్నాయి కాబట్టి, సో క్వాలిటీ అయితే తగ్గుతుంది. సో కాబట్టి దాన్ని మీరైతే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో కాబట్టి షేర్ పైన టచ్ చేసి ఇట్లా 720x1080 4K మీకు మంచి క్వాలిటీ కావాలంటే 1080 పెట్టండి. నార్మల్ క్వాలిటీ అయితే 720లో సరిపోతుంది. బిట్రేట్ 4 MBPS పెట్టి, ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. సో కంప్లీట్, ఇది సేవ్ అయిపోతుంది మన ఫోన్లోకి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇది వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.